हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు మంత్లీ మినిమం 1 లక్ష రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం ఒక 5000 రూపీస్ పెట్టుబడితో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సిన మెటీరియల్ ఏంటి, అసలు మనం బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్స్ అంటే ఆర్ఓ సిస్టమ్, అలాగే దీన్ని మట్కా అని అంటారు. ఈ మట్కా సేల్ చేస్తూ అలాగే వాటర్ బాటిల్ అంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ అన్నమాట, ఇండియాలో ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఇది నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ లోకి ఈ వాటర్ బాటిల్ అనేది మారుస్తుంది, అలాగే ఈ మక్కా కూడా. సో ఈ బిజినెస్ ని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, సో ఇక్కడ ఉన్నటువంటి కిట్ ఏదైతే ఉందో కేవలం 5000 రూపీస్ అనమాట. ఈ కిట్ తోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. మొదటగా మీరు ఈ 5000 కిట్ ని పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 1 లక్ష రూపీస్ అనేది చేసుకోవచ్చు. సో అందరికి కూడా ఈ కిట్ లో ఏముంది అనే డౌట్ అనేది వస్తుంది. సో ఈ కిట్ లో ఏమేమి ఉన్నాయనేది నేను ఒక్కొక్కటిగా మీకు ఇప్పుడు డైరెక్ట్ గా డెమో అనేది చూపిస్తాను. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మనం ఈ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఆర్ఓ వాటర్ ని కావచ్చు, నార్మల్ ట్యాప్ వాటర్ ని కావచ్చు, బోర్ వాటర్ ని కావచ్చు, ఆల్కలైన్ వాటర్ గా మీకు కన్వర్షన్ అనేది చేస్తుంది. మీకు డైరెక్ట్ గా మన మట్కాలో కావచ్చు, అలాగే వాటర్ బాటిల్ కావచ్చు, ఆర్ఓ మిషన్ లో కావచ్చు, టోటల్ గా నార్మల్ వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్ గా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది నేను కంప్లీట్ గా ఈ వీడియోలో నేను మీకు డెమో చూపిస్తాను. మొదటగా ఈ కిట్ లో ఏముందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి ముఖ్యంగా మనకి ప్రోడక్ట్ కిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రోడక్ట్ కిట్ తోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మొట్టమొదటిగా మనము 5000 రూపీస్ కి ఈ ప్రోడక్ట్ కిట్ ని పర్చేస్ చేసుకుని మంత్లీ 1 లక్ష రూపీస్ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనేది నేను కంప్లీట్ గా డెమో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మొదటగా ఈ బ్యాగ్ లో మీకు వచ్చేసి కంప్లీట్ గా ఒక ఆల్కలైన్ వాటర్ బాటిల్ అనేది ఉంటుంది కాపర్ ది, అలాగే మరొక వాటర్ బాటిల్ అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా ఆల్కలైన్ వాటర్ గా మారుస్తాయి అనమాట, ఎటువంటి వాటర్ నైనా. అలాగే మీకు ఫ్లైయర్స్, కంపెనీకి సంబంధించి ఫ్లైయర్స్ అనేది ఉంటాయి. అంటే డెమో మనం కస్టమర్ కి చూపించడానికి అంటే బెనిఫిట్స్ ఏంటి, అలాగే నార్మల్ వాటర్ తాగితే బెనిఫిట్ ఏంటి, ఆల్కలైన్ వాటర్ తాగితే బెనిఫిట్ ఏంటి, ఇట్లాగా ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి టోటల్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి అనమాట. అంటే ఆల్కలైన్ వాటర్ వల్ల మనకి ఏమవుతుంది, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది, ఎనర్జీ వస్తుంది, అలాగే ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అనేది ఫ్లైయర్స్ అనేది ఒక 50 కంపెనీయే మీకు ఈ బ్యాగ్ తో పాటు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ ఫ్లెక్సీ పెట్టుకోవడానికి ఒక ఫ్లెక్సీ అట్రాక్షన్ గా కంపెనీ ప్రిపేర్ చేసిస్తుంది. ఇవి రెండు ఉంటాయి అనమాట ఈ ఫ్లెక్సీలు. అంటే ఆల్కలైన్ వాటర్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది టోటల్ గా ఈ ఫ్లెక్సీలో మీకు కనబడతాయి. ఒకసారి ఫ్లెక్సీ ఎంత అట్రాక్షన్ గా ఉంటుందో గమనించండి. సో ఇలాగా ఒక ఫ్లెక్సీ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఈ నెక్స్ట్ మరొక ఫ్లెక్సీ అనమాట, ఇది 2 ఫ్లెక్సీస్ మీకు ఈ ప్యాకేజ్ లో డైరెక్ట్ గా కంపెనీయే మీకు పంపిస్తుంది. దీంట్లో మీ కాంటాక్ట్ నెంబర్ అనేది వేసుకోవచ్చు. మనం డ్రింక్ చేసే వాటర్ పిహెచ్ వాల్యూ ఎంత ఉండాలి, సో అసిడిటీ వాటర్ తాగితే ఏంటి, ఇవి మొత్తం కూడా కంపెనీయే మీకు 2 ఫ్లెక్సీస్ వచ్చేసి మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక ఫ్లెక్సీ, రెండవది ఇది వచ్చేసి మరొక ఫ్లెక్సీ అనమాట. ఈ రెండు కూడా మీకు కంపెనీ ఈ కిట్ తో పాటు ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాము ఈ కిట్ తో పాటు. సో ఈ కిట్ తో పాటు మీకు మరొక 2 కాపర్ గ్లాసెస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి చాలా అట్రాక్షన్ గా ఉంటాయి ఈ కాపర్ గ్లాస్ అనేది. కస్టమర్ కి వాటర్ అనేది ఇచ్చేటప్పుడు మనం ఇటువంటి కాపర్ గ్లాస్ లో ఇస్తే చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. ఇటువంటివి 2 గ్లాసెస్ అనేది కాపర్ వి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది డెమో కోసం మీకు కంప్లీట్ గా. సో అలాగే మీకు వాటర్ యొక్క పిహెచ్ వాల్యూని చెక్ చేయడానికి అవసరమైనటువంటి పిహెచ్ స్కేల్ డ్రాప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఒక 2 పాజిటివ్ నెగటివ్ వాటర్ ఓఆర్పిని చెక్ చేయడానికి అవసరమైనటువంటివి 2 బాటిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పిహెచ్ వాల్యూని చెక్ చేయడానికి 3 బాటిల్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కిట్ తో పాటు మీకు ఇవి ఉంటాయి. అంతేకాకుండా మీకు కస్టమర్ కి డెమో కి చూపించడానికి అవసరమైనటువంటి టెస్టింగ్ కిట్ అనేది గ్లాసెస్ అనేది ఒక 6 ఇస్తుంది అనమాట. ఒకసారి గమనించండి, ఇవి చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. ఒకసారి గమనించండి, ఈ 6 గ్లాసెస్ కూడా మీకు టెస్టింగ్ కిట్ తో పాటు మీకు వస్తాయి అనమాట. సో ఈ 6 గ్లాసెస్ కూడా మీకు ఈ ప్రోడక్ట్ కిట్ తో పాటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది నేను కంప్లీట్ గా మీకు డెమో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే మనం మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఓవరాల్ గా ఈ కిట్ తో అనేది నేను కంప్లీట్ గా డెమో అనేది చూపిస్తాను. సో ఈ విధంగా మీకు 6 టెస్టింగ్ గ్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇవి వచ్చేసి 50 ml మెజర్మెంట్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 10, 20, 30, 40 ఇట్లాగా 50 ml మెజర్మెంట్ కలిగినటువంటి 6 గ్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే ఈ ప్రోడక్ట్ కిట్ లోనే మీకు టీడీఎస్ మెజర్మెంట్ చేసేటటువంటి మీటర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో మీరు టీడీఎస్ ఎంత ఉంది అనేది కంప్లీట్ గా చెక్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్ గా మీకు ఈ కిట్ తో పాటు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒకసారి ఫైనల్ గా గమనించండి ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ మన దగ్గర ఏమేం ప్రొవైడ్ చేస్తుంది అనేది విషయానికి వస్తే కంపెనీ ఈ ప్రోడక్ట్ కిట్ తో పాటు మీకు ఒక 2 కాపర్ వాటర్ బాటిల్స్ అంటే ఆల్కలైన్ వాటర్ గా మార్చే వాటర్ బాటిల్స్ అలాగే 2 కాపర్ గ్లాసెస్ అలాగే 6 ఈ గ్లాసెస్ వస్తాయి అలాగే pH వాల్యూని చెక్ చేయడానికి అలాగే 2 నెగటివ్ వాటర్ ఆ ఓఆర్పిని చెక్ చేయడానికి అవసరమైనటువంటివి రెండు టోటల్ గా ఈ కిట్ లో మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఈ 5000 డెమో కిట్ లో ఏమేం ఉన్నది అనేది నేను మీకు చూపించాను దీంతో మనం బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్ గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మనం చేయబోయే బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్ గా ఆల్కలైన్ వాటర్ బిజినెస్ అన్నమాట అంటే ఆల్కలైన్ వాటర్ కస్టమర్ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అసలు నార్మల్ వాటర్ కి ఆల్కలైన్ వాటర్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము సో మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్ఓ మిషన్ కావచ్చు అలాగే ఈ కాపర్ బాటిల్స్ కావచ్చు అలాగే ఈ మట్కా ఉంది కదా ఇవి మూడు కూడా కంప్లీట్ గా వాటర్ ని ఆల్కలైన్ వాటర్ గా కన్వర్ట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి మన ఆల్కలైన్ ఆర్ఓ సిస్టం కి కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీ అనేది అవసరమే లేదు అలాగే వాటర్ కూడా మీకు వేస్ట్ అనేది జరగదు దీంట్లో 5 లెవెల్స్ లో మీకు వాటర్ అనేది ప్యూరిఫికేషన్ జరిగి కంప్లీట్ గా ఆల్కలైన్ వాటర్ గా మీకు మారుతుంది ఇది ఆల్కలైన్ వాటర్ గా ఎలా మారిందో మీకు కంప్లీట్ గా డెమో చూపిస్తాను అలాగే దీంట్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్ ఏదైతే ఉందో ఈ వాటర్ బాటిల్ లో కూడా మనం ఆర్ఓ వాటర్ ని లేదా నార్మల్ వాటర్ అంటే టిడిఎస్ 200 లోపల ఉన్నటువంటి వాటర్ ని మనం దీంట్లో వేస్తే కంపల్సరీగా మీకు ఆల్కలైన్ వాటర్ గా మారిపోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీకు వాటర్ బాటిల్ అనేది అట్రాక్షన్ గా ఉంటుంది ఆల్రెడీ నేను ఒక వాటర్ బాటిల్ అనేది ఓపెన్ చేసినాను మీకు ఆ వాటర్ బాటిల్ అనేది ఎలా ఉంటుంది దాంట్లో వాటర్ ఎలా ఆల్కలైన్ వాటర్ గా మారుతుంది అనేది నేను కంప్లీట్ గా మీకు డెమోలో చూపిస్తాను సో కస్టమర్ కి మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్ఓ సిస్టమ్ లో కావచ్చు ఈ మట్కాలో కావచ్చు అలాగే ఈ వాటర్ బాటిల్ లో కావచ్చు కంప్లీట్ గా వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్ గా ఏ విధంగా మారుతుంది అలాగే ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏందో మనం ఒకసారి తెలుసుకుందాము సో అలాగే ఈ ఆల్కలైన్ వాటర్ అంటే అసలు ఏంటి ఆల్కలైన్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది టోటల్ గా నేను మీకు ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మొట్టమొదటగా ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి ఆల్కలైన్ వాటర్ అంటే అయోనైజ్ చేసిన వాటర్ అంటే వాటర్ యొక్క పిహెచ్ లెవెల్ ని పెంచడం ఈ పిహెచ్ లెవెల్ అనేది ఒక సంఖ్య ఈ సంఖ్య ఒక పదార్థం అసిడిటిక్ పదార్థమా ఆల్కలైన్ పదార్థమా అని 0 నుండి 14 వరకు ఉన్న స్కేల్లో చెబుతుంది అంటే పిహెచ్ లెవెల్ 1 అయితే అది అసిడిక్ పదార్థమని 13 అయితే బాగా ఆల్కలైన్ పదార్థమని తెలుస్తుంది నార్మల్ వాటర్ పిహెచ్ లెవెల్ 7 అదే ఆల్కలైన్ వాటర్ పిహెచ్ లెవెల్ 8 గాని 9 గాని ఉంటుంది అందుకే నార్మల్ వాటర్ అసిడిక్ కాదు ఆల్కలైన్ వాటర్ అనేది న్యూట్రల్ ఈ ఆల్కలైన్ వాటర్ యాసిడ్ ని తగ్గిస్తుంది కాబట్టి అసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారికి హెల్ప్ చేస్తుందని నమ్ముతున్నారు ఇలా యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుండి మనని కాపాడుకోగలుగుతాం సో ఫ్రెండ్స్ ఇక ఆల్కలైన్ వాటర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం అంటే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాము మొదటగా ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే మన ఇంటి దగ్గరనే కంపెనీ సంబంధించినటువంటి మినరల్ వాటర్ అన్నమాట సో ఈ రెండింటికి సంబంధించి నేను మీకు ఇప్పుడు డెమో చూపిస్తాను మనం వాటర్ ని డ్రింక్ చేయొచ్చా లేదా అలాగే మన దగ్గర ఉన్నటువంటి వాటర్ ఆల్కలైన్ లో ఉందా లేదా కన్వర్ట్ అయిందా లేదా అనేది కూడా మీకు కంప్లీట్ గా ఈ డెమోలో నేను మీకు చూపిస్తాను మొదటగా మనం ప్రతి ఒక్క వాటర్ ని కూడా
మన దగ్గర ఉన్నటువంటి టెస్టింగ్ కిట్ లో 10 ml అనేది తీసుకోవాలి. సో మొదటగా నేను మన దగ్గర ఉన్నటువంటి బయట వాటర్ బాటిల్ లో దొరికేటటువంటి మినరల్ వాటర్ ని తీసుకుంటున్నాను. జస్ట్ దీంట్లో వచ్చేసి నేను మొదటగా 10 ml వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఒకసారి గమనించండి. సో దీంట్లో ఒక 10 ml వాటర్ అనేది వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అలాగే మనం బయట దొరికేటటువంటి కూల్ డ్రింక్ ఏదైతే ఉందో ఆ కూల్ డ్రింక్ ని కూడా 10 ml అనేది తీసుకుంటున్నాను మరొక గాజు గ్లాస్ లో. సో ఒకసారి గమనించండి, దీంట్లో కూడా 10 ml కూల్ డ్రింక్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి కాపర్ వాటర్ బాటిల్ లో ఉన్నటువంటి మన వాటర్ అనేది నేను తీసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి గమనించండి, ఇది మూడవది. దీంట్లో వచ్చేసి కాపర్ వాటర్ బాటిల్ లో ఉన్నటువంటి వాటర్ ని నేను ఒక 10 ml అనేది తీసుకుంటూ ఉన్నాను. ఒకసారి గమనించండి. నెక్స్ట్ మరొక గాజు గ్లాస్ లో వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్ లో అయినటువంటి వాటర్ ని నేను తీసుకుంటూ ఉన్నాను. ఒకసారి 10 ml అనేది తీసుకున్నాను. ఒకసారి గమనించండి. సో ఈ నాలుగు కూడా నేను ఇప్పుడు తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది వచ్చేసి నార్మల్ మినరల్ వాటర్ అన్నమాట. ఇది వచ్చేసి బయట దొరికే మనకు కూల్ డ్రింక్. అలాగే మరొకటి వచ్చేసి ఇది మన యొక్క వాటర్ బాటిల్ లో ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ లో ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్ అన్నమాట. సో నేను మీకు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి టెస్ట్ కిట్ లో పిహెచ్ వాల్యూని చెక్ చేసేది ఒక బాటిల్ ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్నటువంటి డ్రాప్స్ అనేది నేను ఒక్కొక్క వాటర్ లో నేను వేస్తూ వస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నార్మల్ మన బయట వాటర్ బాటిల్ లో ఈ పిహెచ్ డ్రాప్స్ అనేది వేస్తున్నాను. ఒకసారి పిహెచ్ క్యాలిక్యులేషన్ చేసేటటువంటి డ్రాప్స్ ని 2 డ్రాప్స్ అనేది వేశాను. సో అలాగే మీకు పిహెచ్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయడానికి ఇక్కడ స్కేల్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి మనకు దొరికేటటువంటి కూల్ డ్రింక్, దీంట్లో నేను మీకు 2 డ్రాప్స్ అనేది వేశాను. సో ఇది వచ్చేసి కూల్ డ్రింక్ సంబంధించిన దాంట్లో నేను ఒక 2 డ్రాప్స్ అనేది వేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది మన ఆల్కలైన్ వాటర్ అనమాట, అంటే మన యొక్క కాపర్ బాటిల్ లో నుంచి తీసుకున్న వాటర్ అనమాట. దీంట్లో నేను 2 డ్రాప్స్ అనేది వేస్తున్నాను. సో 1 డ్రాప్ ఇది, 2 డ్రాప్స్ అనేది వేయడం జరిగింది. అలాగే ఇది వచ్చేసి మన యొక్క ఆర్ఓ సిస్టమ్ లోని వాటర్ అనమాట. దీంట్లో నేను 2 డ్రాప్స్ అనేది వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏ విధంగా కలర్స్ అనేది ఒకసారి మారాయి అనేది. ఇది వచ్చేసి నార్మల్ మనం బయట దొరికేటటువంటి వాటర్ బాటిల్స్ అనమాట, మినరల్ వాటర్. ఇది వచ్చేసి మనం బయట దొరికేటటువంటి కూల్ డ్రింక్ లో కలిపాను. సో ఇది వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్, అంటే కాపర్ వాటర్ బాటిల్ అది, దీంట్లో 2 డ్రాప్స్ వేయడం జరిగింది. అలాగే మన యొక్క ఆర్ఓ సిస్టమ్ లో ఉన్నటువంటి వాటర్ లో 2 డ్రాప్స్ అనేది వేయడం జరిగింది. 7.5% పైన ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో అవి రెండు కూడా ఇవి ఆల్కలైన్ వాటర్ గా కన్వర్ట్ అయ్యాయి. మిగిలినవి మొత్తం కూడా ఈ కలర్స్ లో ఉన్నాయి, ఈ వాటర్ వచ్చేసి. సో అలాగే మన వాటర్ వచ్చేసి పిహెచ్ వాల్యూ వచ్చేసి 7.5 అబవ్, అంటే 8.5 నుంచి మనకి 11 మధ్యలో ఈ వాటర్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఇది ఆల్కలైన్ వాటర్, మన హెల్త్ కి చాలా చాలా మంచిది అనమాట. సో అలాగే ఫ్రెండ్స్, ఈ బయట దొరికేటటువంటి మినరల్ వాటర్ అనమాట, ఈ మినరల్ వాటర్ అనేది 10 ml తీసుకుంటూ ఉన్నాను. సో అలాగే మన ఆల్కలైన్ వాటర్, అంటే వాటర్ బాటిల్ లోటివి వాటర్ అనేది తీసుకుంటున్నాను. 10 ml తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఓఆర్పి ఎలా ఉంది, నేను బయట దొరికేటటువంటి వాటర్ లో డ్రాప్స్ అనేది వేస్తున్నాను, దీంట్లో వాటర్ లో ఎటువంటి చేంజెస్ అనేది లేదన్నమాట. ఇది వచ్చేసి మన యొక్క కాపర్ వాటర్ బాటిల్, అంటే ఆల్కలైన్ వాటర్ లో నేను ఇప్పుడు ఇదే డ్రాప్స్ ని వేస్తున్నాను. వావ్, ఎంత కలర్ అనేది చేంజ్ అయింది. ఇది హెల్త్ కి చాలా చాలా మంచిది అనమాట, ఈ వాటర్ అనేది. సో ఫ్రెండ్స్, డెమో మొత్తం మీరు కంప్లీట్ గా చూసారు కదా, మన ఆర్ఓ వాటర్ సిస్టమ్ అనేది, అలాగే మన యొక్క కాపర్ వాటర్ బాటిల్, అలాగే కాపర్ మట్కా, ఈ మూడింటికి సంబంధించినటువంటి వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్ గా ఏ విధంగా మారుతోంది అనేది మీకు కంప్లీట్ గా లైవ్ డెమో అనేది చూపించడం జరిగింది. సో అలాగే పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, ఆల్కలైన్ వాటర్ కి ఎటువంటి వాటర్ డ్రింక్ చేయొచ్చు అనేది కూడా మీకు కంప్లీట్ గా డెమోలోనే చూపించాను. సో ఈ విధంగా మన టోటల్ వాటర్ బాటిల్ కావచ్చు, ఆర్ఓ సిస్టమ్ కావచ్చు, మట్కా కావచ్చు, కంప్లీట్ గా మీకు నార్మల్ వాటర్ ని, అంటే ట్యాప్ వాటర్ టీడీఎస్ 200 లోపల ఉన్నటువంటి ఎటువంటి వాటర్ అయినా గానీ ఆల్కలైన్ వాటర్ గా మారుస్తుంది. సో ఈ ఆర్ఓ సిస్టమ్ అనేది నార్మల్ వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది, అలాగే వాటర్ లో ఉన్నటువంటి వ్యర్థాలని క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా ఇది వాటర్ ని కంప్లీట్ గా ఆల్కలైన్ వాటర్ గా మారుస్తుంది. ఎక్కువగా ఆల్కలైన్ వాటర్ సిస్టమ్ కోసం ఇది పర్చేస్ చేసుకుంటారు. అలాగే మనం జర్నీలో ఉన్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ కంప్లీట్ గా ఇటువంటి వాటర్ బాటిల్, అంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ ని యూజ్ చేస్తారు. అలాగే ఇది హోమ్ బేస్డ్, అంటే ఇంటి పర్పస్ కి కంప్లీట్ గా ఆల్కలైన్ వాటర్, అలాగే రాగిలో ఉన్నటువంటి పోషకాలు కూడా మీకు వాటర్ కి అందుతాయి. అంటే ఇది ఆల్కలైన్ వాటర్ గా మార్చడమే కాకుండా రాగిలో ఉన్నటువంటి పోషకాలని, ఈ వాటర్ బాటిల్ కూడా మీకు రాగిలో ఉన్నటువంటి పోషకాలనే కాకుండా ఆల్కలైన్ వాటర్ ని కూడా ఈ రెండు అందిస్తాయి. ఇది వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది. మనం నార్మల్ వాటర్ ని కూడా మనం ఆల్కలైన్ వాటర్ గా మార్చుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇంట్లో వండేటటువంటి వంటల్లో కూడా మనం ఈ వాటర్ ని వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఎలాగనేది ఒకసారి ఒక చిన్న డెమోలో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం నార్మల్ గా ఇంట్లో ఉండేటటువంటి వంటల్లో వేసేటటువంటి పసుపు అనేది ఒక గ్లాస్ లో తీసుకున్నాను. అలాగే మరొక గ్లాస్ లో వచ్చేసి
ఇంకొంత పసుపు అనేది తీసుకున్నాను సో దీంట్లో మనం ఉండేటటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ గా కన్వర్ట్ అవుతున్నాయా లేదా సో మొదటగా నేను ఏం చేస్తున్నానంటే బోర్ వాటర్ ని నేను దీంట్లో వేస్తూ ఉన్నాను మనం ఇంట్లో వాడేదానికి యూస్ చేసేటటువంటి వాటర్ ని ఈ కలర్ అనేది సో ఆఫ్టర్ దట్ ఏందంటే మన యొక్క ఆల్కలైన్ వాటర్ అంటే వాటర్ బాటిల్ లో ఉండేటటువంటి వాటర్ ని అనేది నేను వేస్తున్నాను ఇది ఆర్ఓ సిస్టం లో ఉన్న వాటర్ అయినా ఒకటే క్వాలిటీ వాటర్ బాటిల్ లో ఉన్నదైనా ఒకటే క్వాలిటీ ఫ్రెండ్స్ నేను ఒకసారి ఈ వాటర్ ని కలుపుతున్నాను ఒకసారి క్వాలిటీ అనేది గమనించండి కలర్ అనేది ఏ విధంగా డిఫరెన్స్ అనేది ఉంది ఒక్కసారి మీరు గమనించండి ఫ్రెండ్స్ సో ఇది ఎంత ప్యూరిటీగా కలర్ అనేది ఉంది సో ఈ కలర్ అనేది చూడండి ఒక్కసారి మీకు లైవ్ డెమోలోనే చూపిస్తున్నాను కలర్ అనేది సో ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి ఇది నార్మల్ వాటర్ లో మనం వేసింది పసుపు అలాగే ఇది మన ఆల్కలైన్ వాటర్ లో వేసినటువంటి పసుపు అన్నమాట ఒకసారి గమనించండి పోషక విలువలు మొత్తం కూడా ఎంత త్వరగా ఇది గ్రాస్పింగ్ అనేది చేసుకోవడం జరిగింది ఇలాగా మన ఆల్కలైన్ వాటర్ ని యూస్ చేస్తే పసుపులో ఉన్నటువంటి మినరల్స్ కానివ్వండి ఏదైనా బెనిఫిట్స్ ఉంటే టోటల్ గా అబ్జర్వ్ అనేది చేయడం జరుగుతుంది వెంటనే కానీ ఈ వాటర్ ఇప్పటికి కూడా నార్మల్ గానే ఉంది ఒక్కసారి గమనించండి పసుపు అనేది మిక్స్ అవ్వలేదు ఇది టోటల్ గా ఈ కలర్ లోకి మారడం జరిగింది అంటే టోటల్ గా మనం యూస్ చేసేటటువంటి వంటల్లో కూడా పోషక విలువలు పెరగడానికి మన ఆల్కలైన్ వాటర్ ని యూస్ చేస్తే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే అలాగే మన దగ్గర ఉన్నటువంటి జీలకర్ర కూడా ఒకసారి నేను వేసి మీకు డెమో చూపిస్తున్నాను ఒక దాంట్లో వచ్చేసి జీలకర్ర వేసాను మరొక గ్లాస్ లో కూడా నేను జీలకర్ర అనేది వేస్తూ ఉన్నాను సో ఇలా వేసిన తర్వాత సో మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ వాటర్ ని నేను వేస్తూ ఉన్నాను ఒక దీంట్లో కలర్ ఏ విధంగా ఉంది సో అలాగే మన ఆర్ఓ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆల్కలైన్ వాటర్ ని నేను తీసుకుంటూ ఉన్నాను కలర్ అనేది చేంజ్ అవుతుందా లేదా ఇది మన యొక్క ఆల్కలైన్ వాటర్ అన్నమాట సో అక్కడ ఉన్నది ఆల్రెడీ నార్మల్ మనం ఇంట్లో యూస్ చేసే వాటర్ నేను ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది వేస్తూ ఉన్నాను ఒకసారి రెండిటికి డిఫరెన్స్ అనేది గమనించండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒక్కసారి కలర్ అనేది గమనించండి మీరే ఆల్మోస్ట్ ఆల్ ఇది చాలా వైట్ కలర్ లో ఉంది కలర్ అనేది ఎంత థిక్ గా మారిందో ఒక్కసారి గమనించండి సో ఫ్రెండ్స్ గమనించండి ఈ వాటర్ కి అలాగే ఈ వాటర్ కి ఎంత డిఫరెన్స్ ఉందో ఇది కలర్ అనేది ఎంత ప్యూరిటీ ఉంది ఇది ఎంత లైట్ కలర్ అనేది ఉంది ఒకసారి గమనించండి మీ ముందరే కంప్లీట్ డెమో అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఆల్కలైన్ వాటర్ అనేది యూస్ చేస్తే మీకు కంప్లీట్ గా ఎటువంటి మినరల్స్ కానీ ఉన్నా కానీ మీకు త్వరగా అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది హెల్త్ కి చాలా మంచిది అనమాట దీంట్లో అనేది అబ్జర్వ్ అనేది చేసుకోలేదు ఇది నార్మల్ వాటర్ ఇది మన ఆల్కలైన్ వాటర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి టోటల్ ఆల్కలైన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు డెమో అనేది చూడడం జరిగింది సో ఇది వచ్చేసి ఆల్కలైన్ ఆర్ఓ సిస్టమ్ అనమాట అలాగే ఇది ఆల్కలైన్ గా మార్చేటటువంటి మట్క అంతేకాకుండా వాటర్ బాటిల్ ఇది నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ గా మార్చే కాపర్ వాటర్ బాటిల్ అనమాట సో ఈ మూడు ప్రొడక్ట్స్ కూడా మీరు పర్చేస్ చేసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు సో చాలా మంది అనొచ్చు సార్ బయట దొరికే ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి కదా వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది సో మన దగ్గర ఉన్నది స్పెషల్ గా ఇండియాలో నెంబర్ వన్ అలాగే ఏపీ తెలంగాణలో మొట్టమొదటగా మనమే లాంచ్ చేస్తూ ఉన్నాం అనేది ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేయగలను సో ఇది ఫైవ్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది వాటర్ ని అలాగే ఆల్కలైన్ వాటర్ గా మారుస్తుంది అంతేకాకుండా ఇది పవర్ అనేది దీనికి అవసరం లేదు అంటే ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఇది వర్క్ అవుతుంది అంతేకాకుండా దీంట్లో వాటర్ అనేది వేస్ట్ అవ్వడం అనేది జరగదు సో అంతేకాకుండా ఈ ఆర్ఓ సిస్టమ్ లో ఇన్సర్ట్ చేసేటటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో ఆల్కలైన్ గా మార్చేటటువంటి వాటర్ ఫిల్టర్ అనేది ఇది ఇండియాలో ఫస్ట్ టైం అనమాట దీన్ని ఇంట్రడ్యూస్ చేయడము కేవలం మనం మాత్రమే ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నాము సో ఇక్కడ అనేది ఫిక్స్ చేసి ఉన్నారు సో ఇది కంప్లీట్ గా కాపర్ తో తయారైనటువంటి ఆర్ఓ సిస్టమ్ అనమాట సో ఇది నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ గా మార్చేటటువంటి సిస్టమ్ ఇది కంప్లీట్ గా ఇండియాలో నెంబర్ వన్ కంపెనీ అయినటువంటి మన కంపెనీ మాత్రమే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇటువంటి ఫిల్టర్స్ అనేది ఎక్కడా దొరకదు ఫస్ట్ టైం కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది సో ఇటువంటి ఆల్కలైన్ వాటర్ గా మార్చేటటువంటి కాపర్ సిస్టమ్ ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది ఇది నార్మల్ గా వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది అక్కడి నుంచి ఈ కాపర్ సిస్టమ్ లోంచి మీకు ఆల్కలైన్ వాటర్ గా మారుతుంది అనమాట సో ఇలాగా నార్మల్ వాటర్ ఆల్కలైన్ సిస్టమ్ గా మార్చేటటువంటి ఫస్ట్ టైం ఈ సిస్టమ్ అనేది కంపెనీ కనిపెట్టింది సో ఇది ఆంధ్ర తెలంగాణలో మన దగ్గర మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉంటుంది సో ఈ విధమైనటువంటి ప్రోడక్ట్స్ మీరు సేల్ చేస్తూ మంత్లీ మినిమం 1 లక్ష రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా డోర్ స్టెప్ సర్వీస్ అనేది చేస్తాము దీనికి అవసరమైనటువంటి మెటీరియల్ కానీ సర్వీస్ కానీ ఓవరాల్ గా మనమే ప్రొవైడ్ చేస్తాము దీనికి సంబంధించిన టోటల్ మెటీరియల్ కూడా మన దగ్గరే అవైలబిలిటీలో ఉంది సో మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ అలాగే స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని మీరు అప్రోచ్ అయితే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము సో కేవలం మీకు ప్రొవైడ్ చేసినటువంటి 5000 కిట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా పర్చేస్ చేసుకొని మీరు కస్టమర్కి డెమో అనేది ఇచ్చిన తర్వాత మీరు ఆర్డర్స్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు సో ఈ ఆల్కలైన్ ఆర్ఓ సిస్టమ్ని అలాగే ఆల్కలైన్ వాటర్ బాటిల్ అలాగే మట్కాస్ని మీరు సేల్ చేస్తూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు దీంట్లో
मटकास लो कुड़ा ओका फाइव टाइप्स ऑफ मटकास नाई अलगे वाटर बॉटल्स लो कुड़ा फाइव टाइप्स नाई अलगे आरओ सिस्टम्स लो कुड़ा टू थ्री टाइप्स ऑफ मॉडल्स अने मन दर अवेलबिटो इप्के वीडियो लेंथ अने चाला पेरिगिपोयिंदि टोटल इनफर्मेशन चेप्पालंटे वीडियो इंका एक्कुव अवुतुंदि काबट्टि नेनु नेक्स्ट वीडियोस लो मीकु कंप्लीट गा आरओ सिस्टम एला वर्क अवुतुंदि दीनि बेनिफिट्स एला उंटायि अनेदि नेनु मरोक वीडियो चेस्तानु अलागे मटका गुरिंचि वाटर बाटिल गुरिंचि कंप्लीट गा मरोक वीडियो चेयडम अनेदि जरुगुतुंदि सो फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि कामेंट चेयंडि शेर चेयंडि तप्पकुंडा ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि थैंक्यू फ्रेंड्स थैंक्यू फर् वाचिंग दिस वीडियो युवर सेसि जय हिंद।
చేసుకోవాలి. अरे पहला खोलना है इतना तो वो ढक्कन निकालिए. लो